ఎస్సీ గారు. మార్నింగ్ ఎస్సీ గారు, బాగున్నారా? ఇప్పుడు లక్ష్మి ఎందుకు బంద్ చేసినారు? అట్లా కాదు, ఇప్పుడు మనకేమో నేను మొదల నుంచి మొత్తుకుంటున్నా ఇట్లనే, కింద అలొకేషన్ లేకుండా కిందికి పంపించి ఇప్పుడు ప్రాజెక్ట్ ఏరియా ఉన్న వాళ్ళకి లేకపోతే ఇబ్బంది కాదా? ఇప్పుడు ఆ లక్ష్మికి ఎంత మనకు 300 క్యూసెక్స్ కదా, మనం ఎప్పుడు 300-400 డ్రా చేసేది క్యూసెక్స్. మరి ఒక 10 డేస్ ఒక 300 క్యూసెక్స్ కంటిన్యూ చేయరాదు? ఎంత అవుతుంది 10 డేస్కి 300 క్యూసెక్స్ అంటే 0.3 టీఎంసీ వన్ ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర? మరి ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది 12.64 అయితే? ఒక 0.3 కదా దీనికి పోయేది. అయితే అట్లా కాదు, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాము, నేను కూడా చేస్తాను సిఈ గారికి. మీరు కూడా ఒకసారి చెప్పండి, ఓన్లీ 0.3 టీఎంసీ అవసరం పడుతుంది 10 డేస్ ఇచ్చినా కానీ, ఓ 300 క్యూసెక్స్ ఇచ్చినా కానీ. ఎందుకంటే లోకలైజ్డ్ ఆయకట్ కదా, నెత్తి మీద ప్రాజెక్ట్ పెట్టుకొని పొలం వెళ్ళిపోతుంటూ ఊకుంటారా? వాళ్ళు గొడవ చేస్తారు, మళ్ళా రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు గొడవ చేసి రాష్ట్ర రోకలు చేసి ఇవన్నీ అవసరమా? నేను మాట్లాడతాను ఈఎన్సీ జనరల్ గారికి, మాట్లాడతాను సుధాకర్ రెడ్డి గారికి, మాట్లాడతాను. సుధాకర్ రెడ్డికి మాట్లాడతాను. మీరు కూడా ప్రపోజ్ చేయండి, సార్ రైతులకు ఇబ్బంది ఉంది, ఒక్క కడైతే అయిపోతుంది, లోకలైజ్డ్ కదా, కిందనే ఉంటారు ముప్పకాల మండలము, ప్రాజెక్టే ముప్పకాల మండలంలో ఉంటుంది, ప్రాబ్లం అయితే లక్ష్మీ కెనాలే ముప్పకాల మండలంలో అవుట్లెట్ ఒకరు వాళ్ళకన్నా ఇచ్చుకోవాలని. మీరు కూడా ప్రపోజ్ చేయండి, నేను కూడా మాట్లాడతాను, మాట్లాడి మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్కారం. మార్నింగ్ సుధాకర్ రెడ్డి గారు, బాగున్నా బాగున్నా. ఈ లక్ష్మీ కెనాలలో వచ్చిన రైతులు, నేను వాళ్ళ ముందే మాట్లాడుతున్నాను మీకు. ఇప్పుడు లక్ష్మీ కెనాల్ ఎందుకు అట్లా సడన్ గా బంద్ చేసారు? కాదు కాదు, ఇప్పుడు సుధాకర్ రెడ్డి సార్ 12.6 ఉంది లక్ష్మీ కెనాల్, ఎక్చువల్గా 600 డిశ్చార్జ్, ఒక 300 డిశ్చార్జ్ ఇచ్చినా కానీ ఒక్క 10 రోజులు ఇచ్చినాను ఓన్లీ 0.3 టీఎంసీ అవుతుంది. రైతులంతా కోరుతున్నారు, మీరు కూడా మీ ఈఎన్సీ జనరల్ గారికి చెప్పండి నేను రిక్వెస్ట్ చేసిన అని. ఇప్పుడు లాస్ట్ ఒక 3 ఇస్తే బతికిపోతుంది, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు అప్పుడేమో లోకలైజ్ ఆయకట్టు లోయగా లోకలైజ్ ఆయకట్లు ఇక మీరు అలొకేషన్ లేని దానికి ఇచ్చేసి, ఇవాళ లోకలైజ్డ్ ఆయకట్టుకు అలొకేషన్ ఉన్నదానికి మీరు ఇవ్వకపోతే, పంటలు కాపాడకపోతే మరి రైతులు గొడవ చేస్తున్నారని చెప్పి మీరైతే చెప్పండి, మీరు చెప్పండి. ఎమ్మెల్యే గారు సీరియస్గా ఉన్నారు, రైతులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు, వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసును. అలొకేటెడ్ లేని ఏరియాకు మీరు 4 టీఎంసీలు ఇచ్చినారు కిందికి, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అలొకేటెడ్ ఏరియా ఏదైతే లోకలైజ్డ్ ఏరియా ఉన్నదో లక్ష్మీ కెనాల్కు ఇవ్వాల్సిన దానికి ఇవ్వట్లేదు కాబట్టి రైతులు గొడవ చేస్తారు అని చెప్పి నేను కూడా చెప్పినా అని చెప్పండి. రైతులు కూడా అడుగుతున్నారు చాలా డిమాండ్గా, చెప్పండి మీరు ఈఎన్సీ జనరల్ గారు చెప్పి నాకు మళ్ళీ మాట్లాడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కానీ ఇవ్వండి సుధాకర్ గారు, ఎట్లనేసి ఒప్పియండి లేకపోతే గొడవ చేస్తారు రైతులు. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి, నేను రిక్వెస్ట్ చేసి చెప్పండి, నేను పర్టికులర్గా లక్ష్మీ కెనాల్ రిక్వెస్ట్ చేసేయండి ఇట్లా అని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.